కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్. తన్ని చూసి నాకనే డ్రింకింగ్ మానేసా, తెల్లవారుజామునే జాగింగ్ చేసా, దమ్ము కొట్టడం వదిలేసా, ఇంటి ముందరే టెంట్ వేసా, ఒంటి కందిన సెట్ పూసా, మంచి నీళ్ళలో రేంజ్ దగ్గర పిండి కూడా బ్లాక్ చేసా, ఆ దెబ్బతో చిన్న చిరు నవ్వుతో తెలుసు నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది, అదేమిటో మరి ఆ నవ్వుతో నా మనసంతా రప్పాడేసింది. జీవితంలో దేని మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. ఏమవుతుంది, ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టే, కానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?
లేదురా అబ్బయ్యరా చిరు చిందయ్యరా అరే బాధ కూడా నిన్ను చూసి పారిపోతేరా దాటయ్యరా అంటూ దాటయ్యరా ఏ కోటమి నిన్ను ఇంకా ఆపలేదురా గణేశ జై కొడత గణేశ జయ ములిబ్బు బొత్స గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ గణేశ లోకం నలు మూలల లేదయ్యా కులాస దేశం పలు వైపులా ఏదో రభస మోసం జన సంఖ్యల ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చిట్టి ఎలుకను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.